మనం ఉసిరికాయలు ఫ్రై చేసుకున్నామండి. ఉసిరికాయ పచ్చడి ప్రిపరేషన్కి మనం ఇవి ఉసిరికాయల్ని ఫ్రై చేసుకోవాలి. చిన్న ముక్కలు కట్ చేసుకుని ఉసిరికాయలతోని కూడా పెట్టుకోవచ్చు. ఇట్లా పీసెస్గా అయితే ఇంకా బాగుంటుంది. సో నేను ఇట్లా ముక్కలు చేసుకున్నాను. సో నేను ఇప్పుడు ఫ్రై చేసుకుంటాను. సో మనం ఒక ప్యాన్ తీసుకొని ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకుందామండి. సో అది హీట్ ఎక్కిన తర్వాత ఈ ఉసిరికాయ ముక్కల్ని ప్యాన్లోకి వేసుకుందాం. ఇప్పుడు వీటిని సాఫ్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం. ఇది ఇలా మనం ఫస్ట్ ఉసిరికాయల్ని గూస్బెర్రీస్ అంటారు, స్టార్ గూస్బెర్రీస్ అంటారు, చిన్న ఉసిరికాయలు పుల్ల ఉసిరికాయలు అంటారు. ఇవి పప్పులో అవి చేసుకుంటారు. సో పచ్చడి కూడా చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది. సో మనం ఇట్లా దీన్ని ఫ్రై చేసుకోవాలి సాఫ్ట్గా అయ్యే వరకు. చాలా తొందరగా అయిపోతుందండి. సో మనం ఇట్లా వాటర్ అంతా అయిపోయి సాఫ్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం. సో ఈ లోపల మనకి కావాల్సిన ఇది ఫ్రై అయ్యే లోపల మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. సో నేను ఒక టూ కప్స్ ఉసిరికాయలకి నేను ఒక 4 టు 5 టేబుల్ స్పూన్స్ చిల్లీ పౌడర్ తీసుకున్నాను. సో సాల్ట్ కూడా సరిపడంత సాల్ట్ 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. ఇక్కడ వేసుకుందాం. ఎంతవరకు వచ్చాయో ఉసిరికాయలు మనకి సో ఫ్రై అయిపోయాయి. చూసారు కదా ఇట్లా ఫ్రై అయిపోయాయి. మనం ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. సాఫ్ట్ అయిపోయాయి చూసారు కదా, చాలా ఫాస్ట్గా సాఫ్ట్ అయిపోతాయి ఉసిరికాయలు. సో మనం ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసేసుకుందాం. చాలా ఈజీ అండ్ టేస్టీ, చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు కొంచెం నెయ్యి వేసి పెడితే. సో ఇది మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారనిద్దాం. సో మన ఉసిరికాయల్ని చల్లగా అయిపోయాయి. మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా సాల్ట్ అండ్ కారం. సో మనం ఇది మిక్స్ చేసుకుని ఇందులో కొంచెం ధనియాలు జీలకర్ర పౌడర్ చేసి పెట్టుకున్నది యాడ్ చేసుకుందాం. సో నేను ధనియాలు జీలకర్ర పౌడరు 1/2 టీ స్పూన్ యూస్ చేస్తున్నాను. సో యాడ్ చేసుకుందాం. సో ఇవి అన్నీ ఈక్వల్గా మిక్స్ అయ్యేలా చూద్దాం. ఉసిరికాయ ముక్కలు మనం ఫ్రై చేసుకునేవి చల్లారాలండి, లేకపోతే పాడైపోద్ది. సో మిక్స్ చేసుకుందాం. సో ఇది మిక్స్ అయిపోయింది కదా, మనం ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకుందాం. నేను 1/2 కప్పు ఆయిల్ యూస్ చేస్తున్నాను. ఏ ఆయిల్ అయినా వేసుకోవచ్చు. సో ఆయిల్ వేద్దాం. సో మనం ఆయిల్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. అసలు కొంచెం కూడా వేడిగా ఉండకూడదండి, పీసెస్ చల్లగా అవ్వాలి. సో మనం ఇది కలిపిన తర్వాత వన్ డే అంతా బయట వదిలేసి నెక్స్ట్ డే మనం ఒక గ్లాస్ జార్లో పెట్టేసుకొని కొంచెం పైన కొంచెం ఆయిల్ వేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే 6 మంత్స్ వరకు ఉంటుంది, పాడవ్వదు. సో ఫుల్ ఆఫ్ సి విటమిన్ ఉంటుంది దీంట్లో, చాలా హెల్దీ కూడా. రోజు ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తింటే చాలా సూపర్ ఉంటుంది. సో చాలా ఈజీ, వితిన్ 5 మినిట్స్లో అయిపోతుంది ప్రిపరేషన్. సో మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో, తప్పకుండా ట్రై చేస్తారు కదా. సో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.